నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు సంత్ర బిగ్ టాక్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికారపక్షం వైసీపీలో నిరసన గలాలు పెరిగిపోతుండటం ఆ పార్టీ అధిష్టానానికి ఇబ్బందికరంగా మారింది. రాజధాని విషయంలో వైసీపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిందని టీడీపీ ఐదేళ్లుగా విమర్శిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా ఇదే వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు వ్యవహారాన్ని మరింత ఆసక్తికరంగా మార్చేసింది. మూడు రాజధానుల బిల్లులో నష్టం జరుగుతోందని తాను ముందే చెప్పానని అయినా సీఎం వినలేదంటూ చెప్పుకొచ్చారు. అటు ఇప్పటికే రాజధాని ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆర్కే శ్రీదేవి వైసీపీకి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో రాజధానే ప్రధాన ఎన్నికల అంశం కానుందా? ఇది వైసీపీకి వ్యతిరేకమవుతోందని ముందుగా గుర్తించే నేతలు పక్కకు తప్పుకుంటున్నారా? అధికార పార్టీలోని ఈ అభిప్రాయ భేదాలను విపక్షాలు ఎలా క్యాష్ చేసుకుంటాయి? రాజధాని వ్యతిరేకతను వైసీపీ ఎలా ఎదుర్కోబోతోంది? ఇవి అంశాలపై ఇవాళ బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేస్తున్నారు నారపరాజు నరసింహరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. వారితో పాటు తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. మరికొద్దిసేపట్లో టీడీపీ అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ గారు కూడా మన డిబేట్లో జాయిన్ అయ్యారు. సుహాసిని ఆనంద్ గారు మన డిబేట్లో జాయిన్ అయ్యారు. మొదట మనం నారపరాజు నరసింహరావు గారి దగ్గరికి వెళ్దాం. సార్, నరసింహరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఏంటి సార్, ఇప్పుడు 5 సంవత్సరాలుగా రాజధాని అంశము పెద్దగా, అంటే జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1-2 సంవత్సరాలు కొంత రాజధాని హాట్ టాపిక్గా ఉండింది. 2-3 సంవత్సరాలుగా కొంత తగ్గింది. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఎన్నికల ముందు మరోసారి ఈ రాజధాని అంశం తెర మీదకి రావటము, మరీ ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలే జగన్ తీరును తప్పుపట్టడం చూస్తే ఏంటి సార్, ఏం జరగబోతా ఉంది ఏపీ రాజకీయాల్లో ఈ ఎజెండా? అంటే ఇక్కడ మనం జగన్ తీరును తప్పుపట్టినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు, వారి నేపథ్యం ఏంటి, వారు రాబోయే రోజుల్లో కూడా వాళ్లకు అసెంబ్లీ స్థానానికి టికెట్ వచ్చినా రాకున్నా కూడా వాళ్ళు వైసీపీలో కంటిన్యూ అయ్యేటువంటి వాళ్ళ, వాళ్ళు జగన్ ని మేము ముందే చెప్పాము అనేటువంటి వాళ్ళు ఏదైతే ఉందో, ఆ ముందే అంటే ఎన్ని సంవత్సరాల ముందు, 3 సంవత్సరాల ముందా, 4 సంవత్సరాల ముందా, 2 సంవత్సరాల ముందా, 6 నెలల ముందా, ఈ రోజా, ఎప్పుడు చెప్పారు, ఎవరితో చెప్పారు, ఏదైనా దానికి ఇగో నేను పలానా రోజు ఇగో జగన్ తో చెప్పాను, ఈ మాట నా మాట వినలేదు. అంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటండి, రాజధానికి సంబంధించినటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పూర్ణమైనటువంటి అధికారం ఉన్నటువంటి విషయం. దురదృష్టవశాత్తు 2014 తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 2 ప్రాంతీయ పార్టీలు కూడా అటు పోలవరం సమస్య కానివ్వండి, ప్రత్యేక హోదా కానివ్వండి, రాజధాని కానివ్వండి, ఈ 3 అంశాలతోని ఒక ఆట ఆడుకున్నాయనేటువంటిది మనం ఇక్కడ స్పష్టంగా చెప్పాలి. 2 రాజకీయ పార్టీలు, ఈ 2 రాజకీయ పార్టీలకు వాళ్ళు ఆడుకుంటున్నటువంటి ఆటని కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా కొంచెం చూసిందే కానీ, చూసి దాంట్లో ఉండేటువంటి ఎంజాయ్ చేసినట్టే అనిపించింది కానీ, ఒక పెద్దన్న తరహాలో ఎంపైరింగ్ చేసేటప్పుడు సమన్యాయం పాటించడం అనేటువంటిది అటువైపు నుంచి కూడా చేయలేదు అనేటువంటిది మనం అందరం అంగీకరించాల్సిన విషయం. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే, రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి అంశం రాష్ట్ర ప్రభుత్వం అధికారం అయినప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళ మొదట ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి కానివ్వండి, తర్వాత ఎన్డీఏకి పరోక్ష సపోర్ట్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అయినా కానివ్వండి, మొదటేమో చంద్రబాబు నాయుడుకి ఒక మాట చెప్పుంచాల్సింది. ఏమని చెప్పాల్సిండే, ఈ రాజధానికి సంబంధించినటువంటి ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా 1952 తర్వాత దేశంలో ఎవరికి కూడా ఇవ్వనటువంటి ఆర్థిక సహాయం ఈ ప్రభుత్వం అంటే కేంద్రం రాష్ట్రానికి చేస్తుంది, కాబట్టి మనకు దేశంలో కొత్త రాజధానుల నిర్మాణానికి సంబంధించినటువంటిది మన దగ్గర గుజరాత్కి సంబంధించినటువంటిది ఒక ఉదాహరణ ఉంది, నయా రాయ్పూర్లో ఒక నిర్మాణం జరిగింది. ఈ 2 ఆధారంగా చేసుకొని మీ రాష్ట్ర జనాభా అంటే ఆ రోజు ఉన్నటువంటిది 13 జిల్లాలకు సంబంధించినటువంటి వరకు ఏం కావాలో ఒక చిన్న స్థాయి రాజకీయ, మీకు ముందట 10 ఏళ్ళు హైదరాబాద్ లో ఉండేటువంటి అవకాశం ఉంది, 10 ఏళ్ల పాటు హైదరాబాద్ లో ఉండి మీ యొక్క అన్ని అంచనాలు, లాభాలు నష్టాలు, తర్వాత అక్కడ ఉండేటువంటి వనరులు, తర్వాత అన్ని బేరీజు వేసుకుని ఒక కావాల్సినటువంటి ఆ 13 జిల్లాలకు సంబంధించినటువంటి నగరానికి సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి రాజధాని నగరంలో ఏమి ఉండాలో దాన్నే ఏర్పాటు చేసుకోండి, ఇంతకు మించి మీరు ఎక్కువ ఖర్చు పెట్టినట్లయితే మేము రూపాయి పెద్ద తరహాలో పరాఖండిగా చెప్పినట్లయితే చంద్రబాబు నాయుడు కూడా
చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నాము, గ్రాఫిక్స్ అని కానివ్వండి లేక నవనగరాలని కానివ్వండి, ఒలింపిక్స్ నేను రాజు అమరావతిలో పెడతానని కానివ్వండి, విఐటీలు ఎస్ఆర్ఎంలు తర్వాత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అన్ని అక్కడికి రావాలనుకోవటం కానివ్వండి, ఇంత ఒకటి సమయం వృధా అయిపోయింది 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు టైంలో. తర్వాత 100 కోట్ల రూపాయలు ధనం వృధా అయిపోయింది. సరే ఆయన టర్మ్ అయిపోయింది, ప్రజలు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆయన పిలిచి సరే అయిపోయింది ఏదో అయిపోయింది, చంద్రబాబు నాయుడు ఒక 70% వర్క్ కంప్లీట్ చేశాడు, నువ్వు మిగతా విషయాలు 3 రాజధానులని లేకపోతే శాసన అని మన నిర్మాణ రాజధాని అని ఒక ఊరు, లేకపోతే న్యాయ రాజధాని అని ఒక ఊరు, తర్వాత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని ఇంకో ఊరు, ఇట్లా తిరగకుండా ఆ ఉన్న దాంట్లో కావాల్సిన వాళ్ళైనా కూడా ఒక స్పష్టంగా క్లియర్ కట్ గా ఒక ఆదేశాలు లేకపోతే సూచనలు ఇచ్చినట్లయితే బాగుండేది. ఆ పని వాళ్ళు చేయలేదు. ఇక్కడ ఏమైందంటే రెండు ప్రాంతీయ పార్టీలు కూడా అభ్యసాలకు పోయాయి. నేను కట్టాను అనేటువంటిది ఒక ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ఉండేటువంటి చరిత్ర ఎంతకాలం ఉన్నా కూడా అంతకాలం కూడా చంద్రబాబు నాయుడు నేను ఈ రాజధాని నగరాన్ని నిర్మాణం చేసినటువంటి వ్యక్తిగా నా పేరు శిలాశాస్త్రాలు లిఖించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన అమలుకు సాధ్యం కానటువంటి ప్రణాళికలు ఆయన తీసుకొచ్చాడు. తర్వాత ఇతను ఏం చేశాడు, అతనికి సంబంధించినటువంటి ఏవైతే గుర్తులు ఉంటున్నాయో ఆ గుర్తులు నేనెందుకు ఉంచాలి, అసలు అమరావతి పరిస్థితి లేదు కాబట్టి 3 రాజధానులు ఇతను తీసుకొచ్చాడు. ఏ తర్వాత ఏమిటి, 2004 మనం ఫిబ్రవరిలో 17-18 నాడులో బిల్లు పాస్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ చిత్రం ఎట్లుందో ఈ రోజు కూడా అలాగే ఉంది. రైట్ రైట్ వస్తాం తిరిగి. మనతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. సార్ నమస్తే మీకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి వీక్షకులకి అలాగే ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు కూడా శుభ సాయంత్రం సార్. రైట్ సార్, ఏంటి ఇప్పుడు ఈ రాజధానికి సంబంధించి, ఈ 3 రాజధానులకు సంబంధించి ప్రభుత్వం ఎగ్జిక్యూట్ చేయలేకపోయింది, ఈ 3 రాజధానులు సాధ్యం కాదు అని చెప్పి నేను ముందే చెప్పాను అని చెప్పి తాజాగా ఒక ఎమ్మెల్యే మీ అధిష్టానం మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఏంటి సార్, ఏం జరుగుతుంది సార్? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నానండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ వ్యక్తి గతంలో ఏ రకమైనటువంటి కామెంట్ చేశాడు, ఈ రోజు ఏ రకమైనటువంటి కామెంట్ చేశారు ఒకసారి గమనించండి. రెండవది మేమేమంటున్నామంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం చాలా స్పష్టం. శ్రీకృష్ణ కమిటీ చూపించినట్టుగా ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం అనేక పర్యాయాలు మోసం కాబడింది కాబట్టి, అన్ని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి కాబట్టి, అన్ని ప్రాంతాలకే అభివృద్ధి ధ్యేయంగా 3 రాజధానులు కాని తీసుకొచ్చుకుంటే, శ్రీకృష్ణ కమిటీ చెప్పిన విధంగా అంతా కూడా సారవంతమైనటువంటి భూమిని తీసుకొని అమరావతిలో పెట్టడం వలన నష్టం జరుగుతుంది అని చెప్పేసి ఏదైతే వారు ఒక నివేదిక ఇచ్చారో దానికి అనుకూలంగా, దానితో పాటు ఎప్పటి నుంచో మన రాయలసీమకి సంబంధించినటువంటి నాయకుల్లో కానీ అక్కడ ప్రజల్లో కానీ అక్కడ హైకోర్టు బెంచ్ ఒకటి పెట్టాలి, గతంలో కూడా అక్కడ రాజధాని వచ్చి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ కానీ ఒక న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తే ఎన్నో సంవత్సరాలుగా వారికి ఉన్నటువంటి కల సాకారం అవుతుందని వారి యొక్క అభిమతం కాబట్టి, అలాగే ఉత్తరాంధ్రలో ఎక్కువగా వలసలు ఉన్నటువంటి ప్రాంతంగా పేరుగా ఘటించింది కాబట్టి, అక్కడ కానీ పరిపాలనా రాజధానిని తీసుకొస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు డెవలప్ అవడం వలన అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అన్ని రకాలైనటువంటి అవకాశాలు పొందే అవకాశం ఉంటుందని 3 రాజధానులు అనేటటువంటి విధానాన్ని మేము తీసుకోవడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి వ్యక్తి కేవలం ఒక కమ్యూనిటీకో లేకపోతే ఒక పార్టీకో ఒక రాజధాని అనేటటువంటి పేరుతోటి రాష్ట్రంలో ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ సింగపూర్ అనేటటువంటి భ్రమలు కల్పించి కోట్లకు కోట్లు దోచేసుకొని సింగపూర్లో ఒక మంత్రితో కొల్యూడయి ఇక్కడ ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ చేయకుండా కేవలం ఒక టెంపరవరీ నిర్మాణాలు, అది కూడా స్క్వైర్ ఫుట్ 10,000 రూపాయలతోటి కన్స్ట్రక్షన్ చేయడానికి, స్క్వైర్ ఫుట్ ఎక్కడైనా కానీ ఏ కన్స్ట్రక్షన్ కైనా 2,000 అంటే చాలా ఎక్కువ, అలాంటిది టెంపరవరీ కన్స్ట్రక్షన్స్ కి 10,000 రూపాయల్ని అక్కడ వెచ్చించి దాదాపుగా ప్రజల డబ్బును మొత్తాన్ని కొల్లగొట్టి సర్వనాశనం చేసి వెళ్ళిపోతే దాని గురించి పట్టించుకోనటువంటి ఈ ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి కూడా అతి ఎక్కువ మొత్తంలో
డబ్బుని తెచ్చినట్టుగా మిత్రులు ఇంతకు ముందు మాట్లాడినటువంటి వ్యక్తి మాట్లాడిన సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం చాలా స్పష్టం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి, అందరూ ప్రజలకి పథకాలతో పాటు అభివృద్ధిని అందించాలనేది మా ధ్యేయం. దానిలో భాగంగా అభివృద్ధిని మనం వికేంద్రీకరించలేనేటటువంటి ఉద్దేశంలో మూడు రాజధానులు తీసుకోవాలనుకుంటే, ఎక్కడైతే వేల ఎకరాలని కొల్లగొట్టి వారి సొంత బినామీ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కోర్టులకెళ్ళి దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఇవాళ కూడా కోర్టులో ఆ అంశం ఉంది కాబట్టి దాని మీద ఇంతకంటే ఎక్కువ లోతైనటువంటి చర్చ చేసే అవకాశం లేదు కాబట్టి పెద్దలు కానీ ఎవరైనా ప్రజలు కానీ గుర్తుంచుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల పరిపాలన కాలంలో అమరావతి పేరుతోటి భూమి దోచుకోవడం తప్ప చేసినటువంటి అభివృద్ధి ఏమన్నా ఉంటే అమరావతి ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలకు ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కోమనండి. వారు సారవంతమైనటువంటి భూమిని చంద్రబాబు నాయుడికి ఇస్తే కేవలం పేర్లు వేరే పేర్లు మార్చి వేరే వ్యక్తుల మీద ఆ పేర్లు రిజిస్ట్రేషన్లు చేయించుకొని రింగ్ రోడ్ అలైన్మెంట్లు మార్చేసి నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులకు దోచిపెట్టడం, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులకి, ఎమ్మెల్యే క్యాండిడేట్లకి, ఎమ్మెల్యేలకి, అలాగే అక్కడ ఉన్నటువంటి మంత్రులకి వేల ఎకరాలు దోచి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసాడు తప్ప ఏ రకమైనటువంటి అభివృద్ధిని తీసుకురాలా. లాస్ట్కి చివరికి చిట్టు చివరికి ఎవరైతే సింగపూర్ కి సంబంధించిన మంత్రి ఉన్నాడో సింగపూర్ లో అవినేతి భాగోతంలో పట్టుబడ్డాడు అంటే ఎంత అక్రమ వాళ్ళు ఇక్కడ అమరావతి ప్రాంతంలో వారు చేశారో ఒక్కసారి గమనించండి. ఏ డిపార్ట్మెంట్ కూడా అమరావతిని ఒప్పుకోలేదండి. అమరావతి ప్రాంతం పేరుకేమో అమరావతి అంటారు కానీ ఇప్పుడు పెట్టినటువంటి రాజధాని అనేటటువంటి ప్రాంతం, సేకరించినటువంటి భూమి ఉన్నటువంటి ప్రాంతం అటు అమరావతికి 30 కిలోమీటర్లు, ఇటు గుంటూరుకి 30 కిలోమీటర్లు, ఇటు విజయవాడకి 30 కిలోమీటర్లు, అంటే ఎటు కానటువంటి ప్రాంతాన్ని, అది కూడా పచ్చని పంటలు పండేటటువంటి ప్రాంతాన్ని తీసుకొని నిరుపయోగంగా దాన్ని మార్చేసినటువంటి వైనాన్ని ఒక్కసారి గమనించినట్లయితే ఇది దగాకోరు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ మాట్లాడేటటువంటి ఈ పనికి మాలిన ఆరోపణలో పసలేదనేది అర్థమవుతుంది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా విధానం చాలా స్పష్టం. మీరు గమనించినట్లయితే కేవలం 1-5 సంవత్సరాల కాలంలో మేము డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా 475,000 కోట్ల రూపాయలు ప్రజలకు అందించాం కదా, అంటే దాదాపు ఉజ్జాయింపుగా 2 సంవత్సరాల రాష్ట్ర బడ్జెట్ ని ప్రజలకు అందించాం మేము. దాంతో పాటు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం, వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చాం, రైతు భరోసా కేంద్రాలు కట్టాం, విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం, 4 పోర్ట్ల నిర్మాణం చేస్తున్నాం, 10 హార్బర్ల నిర్మాణం చేస్తున్నాం, 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చాం, ప్రజకు కావాల్సినటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్ని రకాలైనటువంటి వారి అవసరాలను తీర్చే రైతు భరోసాల ద్వారా విత్తనం నుంచి పంట కొనుగోలు దాకా, అలాగే ఫ్రీగా బీమా సౌకర్యాన్ని కల్పించడం, ఇవన్నీ మా ప్రభుత్వం చేయగలిగింది కదా ఇంత తక్కువ బడ్జెట్ లో. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో చేసిందేంటి? 210,000 ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాల్ని కల్పించినటువంటి ప్రభుత్వం మాది అయితే, 25 లక్షల ఇంటి నిర్మాణాలు చేసిచ్చినటువంటి ప్రభుత్వం మాదైతే, 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మాదైతే, ఏ అక్క హామీని నెరవేర్చకుండా పారిపోయినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చేసే విమర్శలకి ఎక్కడా కూడా విలువ ఉండదు అనేది మాత్రం వాస్తవం. ఇవాళ టిక్కెట్ దక్కనటువంటి నాయకులు మాట్లాడేటటువంటి మాటల్ని, లేదా వారి వ్యక్తిగత అవసరాల కోసం మాట్లాడేటటువంటి మాటల్ని, లేదా వారికి ఉన్నటువంటి ఆలోచనని బట్టి మాట్లాడేటటువంటి మాటల్ని ఉదహరిస్తూ దాన్నే ప్రభుత్వం యొక్క విఫలంగా చూపించడం అనేది అది అవివేకం అవుతుందే తప్ప ఇంకోటి కానే కాదు. రైట్ సార్. మనతో పాటు సుహాసిని ఆనంద్ గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. సుహాసిని ఆనంద్ గారు నమస్తే అండి. నమస్తే. రైట్. ఏంటి మేడం అంటే ఏపీ రాజకీయాలను బీజేపీ ఎట్లా చూస్తుంది? మొదట 5 ఇయర్స్ సంబంధించి అమరావతిలో రాజధాని పూర్తి కాలేదు, తర్వాత 3 రాజధానులు వైసీపీ వచ్చిన తర్వాత 3 రాజధానులు కూడా పూర్తి కాలేదు, అంతిమంగా బీజేపీ నుంచి సహకారం లేదు అన్నట్టుగా 2 పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. ఏంటి మేడం ఏం చెప్తారు? ఒక మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. రాష్ట్ర పరిధిలో రాష్ట్రానికి ఒక ఫ్రీడమ్ ఇచ్చి ఆ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ ప్రజల కోసం పూర్తి స్థాయిలో ఆ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి.
కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉంటూ ఈ అన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాల బాగోగులు చూసుకుంటూ ఏ ఏ రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు వచ్చాయో దానికి ఎంత అవసరమో అక్కడ ఉన్న బడ్జెట్ ఎంత ఇప్పుడున్న పరిస్థితి ఎటువంటిది అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ మన దేశ అభ్యున్నతి మనం ఓవరాల్ గా ఎంతవరకు వెళ్తున్నాం, ఒక వెంపు మౌలిక వసతుల కోసం ఇన్ని లక్షల కోట్లు క్రియేట్ చేస్తూ బడ్జెటరీ అలొకేషన్స్ చేస్తూ ఈ మధ్యలో ఉన్న విపత్తుల్ని మనం దాటుకుంటూ ప్రతి ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకుతూ మరొక పక్కన ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో బాధ్యతగా ఈ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందా వేరే ప్రభుత్వాల పార్టీల ప్రభుత్వం ఉందా అన్న ఒక్క ఈ వివక్ష లేకుండా ప్రతిదీ కూడా ఏది అడిగినా ఎనీ స్టేట్ ఇన్క్లూడింగ్ వెస్ట్ బెంగాల్ అండ్ కేరళ. ఎందుకు చెప్తున్నానంటే చాలా వరకు ఎటువంటి పరిస్థితిలో అక్కడ ప్రభుత్వాలు నడుస్తున్నాయో మనందరికీ తెలుసు, కానీ మనకి ప్రజాస్వామ్యంలో ఈ ఫెడరల్ స్ట్రక్చర్ లో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తగు విధంగా ఎంతవరకు జోక్యం చేసుకోవాలి, ఏమి చేయాలి అన్న దానిపైన పూర్తి అవగాహనతో ఇక్కడ రాష్ట్రంలో మనకి ఎంత ఆలోచన ఎంత అంటే తన మేధస్సుని సక్రమంగా వాడుకుని సక్రమంగా కామెంట్ చేస్తే పర్వాలేదు, కానీ ఇక్కడ మేధస్సు కొంత దాన్ని దుర్వినియోగంగా చేస్తూ ఒక దుష్ప్రచారానికి వాడుకుంటున్న వైనం మనం చూస్తున్నాం. రాష్ట్రం నుంచి ఏ ప్రతిపాదనైనా అందులో ఫస్ట్ ఒక విజనరీగా చంద్రబాబు నాయుడు గారికి ఒక లీడర్షిప్ ఇస్తూ ప్రజలందరూ చాలా చాలా భరోసాతో బాధ్యతతో అండ్ ఒక నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టారు. అప్పుడు కూడా చాలా బిగ్గెస్ట్ మోదీ గారి వేవ్ ఉంది 14లో. అక్కడి నుంచి రాష్ట్ర పరిధిలో ఉన్న మీ చేతుల్లో ఉందయ్యా, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అవకాశాలు మీ చేతిలో ఉన్నాయి, క్యాపిటల్ ని మీరు ఎంచుకునే ఒక అవకాశం ఉంది, మీరు చెయ్యండి, చేసి చూపించండి అంటే వాళ్ళు ఒకటి సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఏ బాధ్యత, ఓకే క్యాపిటల్ ఇస్తాం ఖచ్చితంగా, వాళ్ళకి వీళ్ళకంటూ చిత్తశుద్ధి ఉండి ఇక్కడి నుంచి ప్రపోజల్స్ పెడితే తలదన్నే రాజకీయాన్ని డెఫినెట్లీ ఆ రాజధాని చేస్తారు అని మోడీ గారు ఏదైతే చెప్పారో ఇమ్మీడియట్ గా 1500 కోట్లు ఏదైతే మౌలిక సదుపాయాలకి ఇవ్వాలో, 1000 కోట్లు ఏదైతే డ్రైనేజ్ కి ఇవ్వాలో, దాని తర్వాత అండి 3500 కోట్లు హుడ్కో రుణాలకి మన కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసి చెప్తూ 30,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్స్ కూడా కన్వర్షన్ కి అన్నిటికీ మేము సహాయం చేస్తాం, మేము తోడ్పాటిస్తామని చెప్పారు. వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ నుంచి దర్మిళ 30,000 నుంచి 40,000 కోట్లు శాంక్షన్ చేయడానికి స్పెషల్ పర్పస్ వెహికల్ కూడా దానికోసం ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఏది ఏమైనా సరే మీకు చేయూత ఇవ్వడానికి 100% కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉందని దానికి భరోసా ఇస్తూ ఉంటే ఇక్కడ లోకల్ గా జరుగుతున్నవేంటి? ఎంతసేపు ఓకే చూపించుకోండి గ్రాఫిక్స్ ఎంతవరకు, కానీ ప్రజలు ఏమీ తెలివి తక్కువ వాళ్ళ, అన్నిటికీ కేంద్ర ప్రభుత్వం పైన నెపన్ నెట్టేసి కేంద్ర ప్రభుత్వం ఈజ్ నాట్ దేర్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ అండ్ మేక్ దెమ్ వర్క్. అవునా? ఎంతసేపు వాళ్ళ చేయి పట్టుకుని మేము రాయించలేము? ఇక్కడ కూడా ఏం తక్కువ మెజారిటీ రాలేదండి. గతంలో 2014లోనూ మంచి మెజారిటీతో అప్పుడు వచ్చిన ప్రభుత్వం వచ్చింది, తర్వాత 2019లో ఏవైతే అన్ని ప్రశ్నిస్తూ వైసీపీ ప్రభుత్వం వచ్చిందో, వీళ్ళు రాజధాని ఈ విధంగా చేశారు అలా చేశారు, ఓ 3 పంటలు పండే భూమి అన్ని చెప్పారు, ఓకే. కానీ మీరొచ్చాక చేసిందేంటి? ఇప్పుడు వచ్చిన వైసీపీ ప్రభుత్వం చేసిందేంటి? ఏదైతే ప్రశ్నించారో మరి 5 సంవత్సరాలు ఇచ్చాము, ఇచ్చేస్తే ఏదైనా చేయగలిగారా, ఏదైనా ప్రూవ్ చేయగలిగారా? ఒకటి చిత్తశుద్ధిగా ఒక రాజధాని అప్పటి నుంచి 10 సంవత్సరాలండి, ఇప్పుడు ఏదైనా జరుగుతూ ఉంటే పని శాంక్షన్ అవుతాయి. ఇక్కడ రాజకీయాలు చేస్తూ ఈ శాంక్షన్ చేసిన అమౌంట్స్ శాంక్షన్ చేసినట్టుగా ఇక్కడ ఏమైపోతున్నాయో ఎవరికి తెలియదు, అక్కడ చూస్తే డెవలప్మెంట్ కనపడదు, ఒకళ్ళపైన ఒకళ్ళు నెపాలు నెట్టుతూ ఎవరికి వాళ్ళే మేము ఏం చూస్తాం చూడండి, మనం ఒక అభివృద్ధి ఎస్ మేము ఇది చేశాము అని ఎప్పుడైనా వాళ్ళు చెప్పగలుగుతారా? లేదు. కానీ కేంద్రము మాకు ఎంత శాతం కూడా ఇక్కడ ప్రజలు ఇవ్వకపోయినా సరే ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం దానికి ఇవ్వాలి అని ప్రత్యేక శ్రద్ధ, ప్రతి కేటాయింపులోనూ ప్రత్యేక శ్రద్ధ, 23 లక్షల ఇళ్ళు కేటాయింపులోనూ ప్రత్యేక శ్రద్ధ,
పెద్ద పెద్ద ఈ ఉత్తరప్రదేశ్ మన దానికన్నా మూడింతలు పెద్దది, కానీ దానికి కూడా అన్ని లక్షల ఇళ్ళు ప్రత్యేకంగా శాంక్షన్ చేయలేదు. అండ్ రైతు భరోసాకి ఇక్కడ 60 లక్షల రైతులకండి సమ్మాన్ నిధి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ 6,000 ఎప్పుడూ కేంద్రం నుంచి ఆగలేదు, కానీ రాష్ట్రంలో ఇంకొక 6,500 వేసి 13,500 ఏదైతే ఇవ్వాలో ఎప్పుడైనా అందిందా కనుక్కోండి. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత ఉందో పూర్తిగా మేము రిలీజ్ చేయడం జరుగుతుంది, కానీ వాళ్ళ వాటా 6,500 ఒక్కసారైనా పూర్తి స్థాయిలో 13,500 ఇచ్చారా? లేదు. ఎప్పుడు ఏ రైతును అడిగినా 7,500 వచ్చింది మాకు 8,000 వచ్చింది అని చెప్తారు, కానీ మరి 6,000 కేంద్రం నుంచి వచ్చింది మిగతాది ఎందుకు రావట్లే? సో ఇదే విధంగా ఈ రాష్ట్రానికి కావాల్సిన ఐఐఎంలు ఐఐటీలు జాతీయ సంస్థలు ఇక్కడున్న ప్రత్యేకంగా యువ శిక్షణ అండి 6,000 కోట్లతో యువతకి నైపుణ్యానికి శిక్షణని ఇప్పించి 100,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం, అంతేకాదు 3 పెద్ద కారిడార్స్ లో ఒకటి ఆంధ్రప్రదేశ్ కే శాంక్షన్ అయింది. ఎందుకు ఇవన్నీ శాంక్షన్ చేస్తున్నాం? ఇక్కడ రోడ్స్ అండ్ రైల్వేస్ కూడా ప్రత్యేకంగా ఎక్కువ శ్రద్ధ తీసుకుని రీసెంట్ గా అశ్విని వైష్ణవ గారు కూడా వచ్చి చిన్న చిన్న స్టేషన్స్ అండి సింహాచలం నుంచి అంతర్జాతీయ స్థాయిలో, ఎందుకంటే ఇక్కడ ఉద్యోగ కల్పన జరగాలి, ఇక్కడ మౌలిక వసతులు ఏర్పాటు అయితేనే 100,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎందులో ఇంకో ఫైనల్లీ ఒక్కటి చెప్తానండి, రీసెంట్ గా కాంగ్రెస్ నుంచి ఎన్నిక కాబడిన రేవంత్ రెడ్డి గారు కూడా, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్, వేరే అపోజిషన్ పార్టీ అయ్యి అతను ఒక డిబేట్ లో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, డైరెక్ట్ గా మోదీ గారిని కలిసినప్పుడు మోదీ గారు క్లియర్ గా మీకు ఏం కావాలనే మేము శాంక్షన్ చేస్తాము, కానీ అసలు మీ దగ్గర నుంచే మాకు ప్రతిపాదన రాకుండా ఈ రాష్ట్రాల్లో వాళ్ళకి వాళ్లే అనేసుకుని వాళ్ళకి వాళ్లే ఒకళ్ళ మీద ఒకళ్ళు నెప్పని నెట్టేసుకుని వాళ్ళకి వాళ్లే కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు, ఏమి ఇన్వాల్వ్ అవ్వట్లేదు, మాకు చెప్పట్లేదు అని మాట్లాడేసుకుంటే ఎలాగా? మీరు పంపించండి, నేను ఎందుకు చేయలేదు, నాకు నా నా రీచ్ లో ఏదుంటే ఖచ్చితంగా చేస్తాను. నేను తెలంగాణ శకటానికి వెంటనే టైం ల్యాప్స్ అయిన తర్వాత కూడా ఇచ్చారా లేదా? అది అక్కడ కేంద్ర ప్రభుత్వం మాకున్న చిత్తశుద్ధి అది, అంతే తప్ప ఇక్కడున్న రాష్ట్రంలో వీళ్ల చేతకానితనానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా బాధ్యత వహిస్తుందండి? రైట్, నరపరాజ్ నరసింహరావు గారు, సరే ఈ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడితే, పరస్పర విమర్శలు వైసీపీపై టీడీపీ టీడీపీపై వైసీపీ ఇవన్నీ పక్కన పెడితే, నిజంగా ఈ రాజధాని అనేది ఒక సెంటిమెంటు అస్త్రంగా పనిచేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా సార్ ఈ వచ్చే ఎన్నికల్లో? మనం 2019 ఎన్నికలు చూసినట్లయితే రాజధాని అనేటువంటిది ఎన్నికల ప్రచారాస్త్రం అవుతుంది అనేటువంటిది మాత్రం నేను అనుకోలేను. ఎందుకు అనుకోలేనంటే అప్పటికే కొన్ని 2019 ఎన్నికల సందర్భంలోనే చంద్రబాబు నాయుడు వాళ్ళు ఆ తెలుగుదేశం పార్టీ కానివ్వండి వాళ్ళ యొక్క ఏంటంటే జగన్ వస్తే రాజధాని ఉండదు అనేటువంటిది ఒక ప్రచారం చేశారు వాళ్ళు. అప్పటికే చేసినా కూడా 2019 ఆ రాజధాని ప్రాంతం ఏదైతే ఉందో మంగళగిరిలో చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి ఓడిపోయాడు. అవును, అంటే మనకు ఒక ఒక ప్రామాణికత లేకపోతే ఒక గణాంకాల ఆధారంగా మనం ఏదైనా విశ్లేషణ చేయాలంటే, అంటే మామూలుగా ఖచ్చితంగా అది ఉంటుంది ఇది ఉంటుంది ఇది ఉంటుంది అనేటువంటిది ఆట ఆట ఆడని చెప్పక కాకుండా మనం గణాంకాలు లేకపోతే ఫలితాల ఆధారంగా మనం ఒక విశ్లేషణ చేయాలనుకుంటే చాలా సార్లు రాజధానికి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీడియా ముఖంగా లేకపోతే సభలోను లేకపోతే ప్రజల్లోనూ అన్ని చోట్ల చెప్పి ఉన్నారు. రెండో విషయం ఏంటంటే మనం జగన్ వస్తే మనకు రాజధాని ఇక్కడ ఉండదు అనేటువంటిది కూడా వాళ్ళు చెప్పేశారు. చెప్పినా కూడా ప్రజలు అసలు రాజధాని అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదు అనేటువంటి విషయం మనకు అర్థమైంది. ఇప్పుడు కూడా మళ్ళీ నేను 2024 కూడా ఏమైతుందంటే, అంటే అభివృద్ధి ఒకవేళ కేంద్రంగా ఎన్నికల ఫలితాలు ఉంటే ఉండొచ్చు, కానీ అందులో రాజధాని ఒకటి మాత్రమే ఉంటుంది అనేది మనం చెప్పడానికి కొంచెం సంశయించాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఇక్కడ మనకేంటంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఏంటంటే అభివృద్ధి సంక్షేమం, అవును, ఈ రెండు ప్యారలల్ గా వెళ్తుండాలి. బట్ అక్కడ ఏమైందంటే అభివృద్ధి చూస్తుంటే కొంచెం తగ్గుతుంది, సంక్షేమం ఇలా ఉంది. అయితే ఇప్పుడు ప్రజలు ఎట్లా విచక్షణతో ఆలోచిస్తారు, ఎంత విఘ్నతో ఓటేస్తారు అనేటువంటి విషయం ఇంకొక మనం 3 నెలలు ఆగిన తర్వాత సుమారుగా మళ్ళీ మనం 5, 4, 6, 7 తారీఖులలో ఒకలా రిజల్ట్స్ వచ్చేస్తాయి. అవును, అప్పుడు మనం సమీక్షలో ఇట్లా విశ్లేషణ చేసినటువంటి సందర్భంలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేన్ని బేరీజు వేసుకున్నారు, అభివృద్ధి కావాలనుకున్నారా, సంక్షేమం కావాలనుకున్నారా, లేకపోతే రాజధాని అనేటువంటిది వాళ్లకు ఉండేటువంటి ఒక సానుభూతి తెలుగుదేశాన్ని గెయిన్ చేసిందా,
ఇట్లాంటివన్నీ కూడా మనం ఇంకొక 3 నెలల పాటు మనం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది నాకైతే. అవును రైట్ సార్. దాంతోపాటుగా ఇంకో పదే పదే వైసీపీ ప్రభుత్వము ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి మేము బటన్ నొక్కాము, లక్షల కోట్లు ప్రజలకు చేరిపోయాయి. ఇంతకుముందు వైసీపీ అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ గారు కూడా మాట్లాడారు, దాదాపు 4.5 లక్షల కోట్ల నిధులను మేము డీబీటీ విధానంలో డైరెక్ట్గా ప్రజలకు పంపిణీ చేశామని చెప్పి చెప్తున్నారు. నిజంగా ఇది సాధ్యమేనా సార్? అంటే ఇతర రాష్ట్రాల్లో సాధ్యం కాంది, దాదాపు 2 సంవత్సరాల రాష్ట్ర బడ్జెట్ అది, నిజంగా అది సాధ్యమైందంటారా సార్? ఏంటి అంటే దీన్ని మళ్ళీ 2 రకాలుగా చూడాలండి. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అంటే చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, వ్యవసాయ కూలీలు, దళితులు, మైనార్టీలు, తర్వాత ఇలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు అనేక రకాలైనటువంటి ప్రభుత్వ పథకాలు అయినటువంటి మాత్రం అందుతుంది. ఇది వాస్తవం, దీన్ని మనం అంగీకరించాల్సిన విషయం. అయితే నాణ్యానికి ఇంకొక వైపు చూసినట్లయితే మనం ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితిలో లేవు, పెన్షనర్లకు పెన్షన్ ఇచ్చేటువంటి స్థితిలో లేవు. అవును, అంటే ఒకవైపు ఏమో మనం అంటే ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్ గా ఓట్లని మనం 5 సంవత్సరాల తర్వాత ప్రజలు వేసేటువంటి ఓటుకు సంబంధించినటువంటి దాన్ని మనం ఈ రోజు నేరుగా మనం వాళ్ళకు డబ్బులు ఇవ్వటం ద్వారా మనం ఆ ఓటును కొనుగోలు చేస్తున్నామేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు కూడా. ఓకే, కారణం ఏంటంటే ఎక్కడ రెండింటిని సమపాలలో సమానంగా తీసుకెళ్లాల్సినటువంటి 2 రైల్వే మన లైన్స్ ట్రాక్ లో ఉండాల్సినటువంటి ఆ సమాంతరత అనేటువంటిది అయితే లోపించింది. ఆ లోపించడం వల్ల ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు మనం సమాధానం ఆ రకంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే అభివృద్ధి నిజంగానే అభివృద్ధి జరిగినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో పోలవరం 10 సంవత్సరాల్లో నిర్మాణం కావాలి. దేనికంటే కేంద్ర ప్రభుత్వం 2014 తర్వాత, మళ్ళీ నేను చెప్తున్నా అండి, 1952 తర్వాత ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినటువంటి ప్రభుత్వం అసలు గతంలో లేదు, ఇక ముందు రాదు కూడా. అన్ని నిధులు వచ్చాయి. అయితే దురదృష్టవశాత్తు మన సుహాసిని ఆనంద్ గారు లాంటి వాళ్ళేమో వాళ్ళ వాయిస్ తక్కువైపోయింది, వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు మేము ఇది చేశామని. అయితే వాళ్ళు చెప్పినా కూడా ప్రజలను రిసీవ్ చేసుకోలేనియకుండా కొన్ని బంధనాలు అడ్డున్నాయి. దానివల్ల ఏం చేశారంటే వాళ్ళు ఇది అర్థం కాదు, ప్రజలకు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ముడిపడినటువంటివి ఏంటి, వాళ్ళ భావోద్వేగాలతో ఒకటి పోలవరము, 2 రాజధాని, 3వదేమో ప్రత్యేక హోదా. ఈ 3 కేంద్ర ప్రభుత్వం వైఫల్యం అనేటువంటిది మనకు, అంటే డబ్బులు ఇచ్చారు అవును సకాలంలో పూర్తి కాలేదు. పోలవరానికి ఇచ్చినటువంటి డబ్బులు అసలు ఎవరు మీకు ఒకసారి ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పారు పోలవరానికి ఇంత అంతెందుకండి, జగన్ కూడా చెప్పాడు మాకు కేంద్ర ప్రభుత్వం సహకారంతో మా డబ్బులు అనేక నిధులు వస్తున్నాయని చెప్పాడు. కానీ 10 సంవత్సరాలు అయిన తర్వాత పోలవరం పూర్తి కాలే అవును. అప్పుడు అసలు రాజధాని గురించి అసలు మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది రైట్. ఇక ప్రత్యేక హోదా అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం చేశారు, ప్యాకేజ్ కోసం వెంకయ్య నాయుడు గారిని గన్నవరం నుంచి తీసుకొచ్చారు, అన్ని చేశారు. అది ఎడిపోయిందో ఏంటో తెలియదు, మళ్ళీ వాళ్ళ ప్యాకేజ్ ప్రత్యేక హోదా అడుగుతున్నాం రైట్ రైట్. కాబట్టి ఏంటంటే డెవలప్మెంట్ అనేటువంటిది మాత్రం మనకు కనిపించడానికి అసలు మనకు స్పష్టంగా లేదు అనేటువంటిది మనం ఇక్కడ అంగీకరించాల్సినటువంటి విషయం రైట్ రైట్ సార్. మనతో పాటు బోల్ల వెంకటరమణ గారు ఉన్నారు, టీడీపీ కార్యదర్శి. వెంకటరమణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. రైట్, ఏంటి సార్ ఇప్పుడు తాజాగా మరొకసారి ఈ రాజధాని అంశం అనేది కొంత హాట్ టాపిక్గా మారినట్టుగా అనిపిస్తూ ఉంది కదా, ఏంటి టీడీపీ ఎజెండా ఏ రకంగా ఉండబోతా ఉంది? ఒకటే రాజధానికి కట్టుబడి ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుందా? ఖచ్చితంగా అండి, చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు కదండి అమరావతి రాజధాని అని. అయితే రాజధాని ఒకటే ఉంటుంది, డెవలప్మెంట్ మాత్రం అన్ని చోట్ల జరుగుతుంది. ఎందుకంటే 3 అంటే ఉత్తరాంధ్ర తీసుకోండి, కోస్తా తీసుకోండి, అలాగే రాయలసీమ తీసుకోండి, ఈ 3 కూడా సమంగా అంటే సమానంగా డెవలప్ అవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, అలాగే తెలుగుదేశం జనసేన యొక్క ఆలోచన. ఎందుకంటే ఈ రోజు అమరావతిని నాశనం చేశాడండి ఈయన, పోలవరం పడకేసింది అందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అంటే ఈ 2 యొక్క సంయుక్త గవర్నమెంట్ వస్తేనే రేపు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ న్యాయం జరుగుతుంది, అమరావతి నిలుస్తుంది, అజరామరంగా వెలుగుతుంది. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సైడ్ నుంచి మేము చెప్పగలం సార్. రైట్, అంటే ఇప్పుడు అది పెద్దగా సెంటిమెంట్ కాదు, ఎందుకంటే గత ఎన్నికల్లో చూస్తే అమరావతి ప్రాంతంలో టీడీపీ ఓటమి పాలైంది, స్వయంగా లోకేష్ గారు కూడా ఓడిపోయారనేది కొంత ప్రస్తావన వస్తా ఉంది సార్. నిజంగా అంటే ప్రజలు అంత సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారు అనేది ఒక ప్రధాన ప్రశ్న సార్. ఒకటి సెంటిమెంట్ అంటే
వీళ్ళు అద్భుత కల్పన అంటే గ్రాఫిక్స్ అని రకరకాలుగా వీళ్ళు మ్యాన్ప్లేట్ చేసి ప్రజలకు చూపించారండి. అది నమ్మారు. ఒక్క ఛాన్స్ అనేది అతనికి ఉపయోగపడింది. రాజధాని ప్రాంతం అనే కదండి, అన్ని ప్రాంతాల్లో కూడా వైసీపీ ప్రభంజనం కనిపించింది ఆ టైంలో. అయితే అతను ఒక్క ఛాన్స్ అనేది ఫస్ట్. రెండోది ఏంటంటే అమరావతిలో గ్రాఫిక్స్ అని చెప్పి జస్ట్ అందరికీ కూడా నమ్మించే ప్రయత్నం, ఐపాక్ ద్వారా వీళ్ళు నమ్మించే ప్రయత్నం చేశారు, ప్రజలు కూడా నమ్మారు. అయితే ఆఫ్టర్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత, అంటే ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, ఇదే రాజధాని, 30,000 ఎకరాలు మినిమం కావాలి అని చెప్పిన పెద్ద మనిషి తర్వాత మూడు రాజధానులని మూడు ముక్కలాట మొదలు పెట్టాడు. అయితే ఎక్కడా కూడా ఒక్క ఇటుక పేర్చిన పాపం ఉందండి ఈ 4.5 సంవత్సరాల 9 నెలల్లో 10 నెలలు అవుతుంది దగ్గర దగ్గరగా, ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఒక్క చోట ఎక్కడైనా ఒక్క ఇటుక పెట్టాడండి ఇతను, ఈ పెద్ద మనిషి. మూడు రాజధానులు అన్నాడు, మూడు ముక్కలాట్లాడి ఆంధ్రప్రదేశ్ ని మొత్తం ఏ విధంగా కూడా ఒక రాజధాని లేని రాష్ట్రంగా, ఒక పరిశ్రమలు లేని రాష్ట్రంగా, ఒక కనీసం అవసరాల కోసం కూడా ఎంతో మంది బయటికి వెళ్ళి పొట్ట చేతలు పట్టుకుని బయటికి వెళ్ళి బతికే పరిస్థితి తీసుకొచ్చాడండి ఈ పెద్ద మనిషి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అంటే అమరావతి సెంటిమెంట్ అంటే ఎస్, ఖచ్చితంగా అమరావతి సెంటిమెంట్ అంటే మధ్యలో, అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించింది కూడా ఈ రాష్ట్రానికి మధ్య అంటే అన్ని ఇరు ప్రాంతాలతో సెంట్రల్ ఉంటుంది అనేది ఒకటి. అలాగే వాటర్ సోర్సెస్ అంటే ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాలి కదండి మనం. నీళ్లు అంటే నీటి సౌకర్యం అనేది రేపు ఫర్దర్ 50 ఇయర్స్ లో 100 ఇయర్స్ లో మనకి ఇక్కడ నీటి లభ్యత ఎంతవరకు ఉంటుంది అనేది కూడా, అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని అవంతా శాస్త్రీయంగా పరిశీలన చేసిన తర్వాతే విజయవాడ అంటే అమరావతిలో మీకు మంగళగిరి ఏరియాలో మొత్తం ఆ సరౌండింగ్స్ లో రాజధాని అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది ఏ ఒక్కళ్ళ నిర్ణయమో కాదు, ఇది అంటే అన్ని వర్గాల వారి యొక్క అభిప్రాయాన్ని తీసుకున్నారు, అలాగే అన్ని ప్రాంతాల యొక్క పరిమితులను తీసుకుని అది మధ్యస్థంగా ఉంటుంది, అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పి ఆ రోజు అమరావతిలోని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది. సో అది సెంటిమెంట్ అంటే ఖచ్చితంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అది సెంటిమెంట్ గానే ఉంటుంది అని మాత్రం భావిస్తున్నాం. రైట్. మనతో పాటు సుహాసిని ఆనంద్ గారు ఉన్నారు. సుహాసిని ఆనంద్ గారు ఇంతకుముందు వైసీపీ ప్రతినిధి మాట్లాడుతూ సంక్షేమము ఫుల్ ఫ్లెజ్డ్గా వైసీపీ ప్రభుత్వం చేయగలిగింది కాబట్టి మరోసారి ప్రజలు మాకే ఓటేస్తారు, రాజధానుల విషయంలో కాస్త ఆలస్యమైనప్పటికీ, అంటే మూడు రాజధానుల నిర్మాణంలో కాస్త ఆలస్యం జరిగినప్పటికీ ప్రజల సంక్షేమమే ప్రధాన ఎజెండా కాబట్టి దాదాపు 4.5 లక్షల కోట్లను మేము నగదు బదిలీ చేయగలిగాం కాబట్టి మాదే అధికారం అన్నట్టుగా వైసీపీ మాట్లాడుతూ ఉంది. ఏంటి మేడం నిజంగా క్షేత్రస్థాయి పరిశీలన ఏంటి? ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలుగా ఒక చొరవ తీసుకుని చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ లేదు. కేంద్ర ప్రభుత్వమే ఇక్కడ ఏమాత్రం అభివృద్ధి ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే అది ముందు రన్ చేయడానికి ఎంతసేపు కేంద్ర మంత్రులు వచ్చి వీళ్ళు పర్సూ చేయడం ఎంతవరకు చేస్తుందో జరుగుతుందో అని చూడడం తప్ప మరొకటి లేదు. ఇక్కడున్న ప్రజలు ఏంటంటే వాళ్ళు చూస్తున్నారు కదండి, ఇక్కడ అసలు ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఫండ్స్ ఏది, అసలు ఎక్కడ ప్రొడక్షన్ జరుగుతుంది, అసలు ఇక్కడ అంటే ఉపాధి ఎప్పుడైతే యువతకు వచ్చిందో ఆటోమేటిక్గా అక్కడ బాగున్నట్టు అక్కడ ఇంకా వాళ్ళు పక్కన రాష్ట్రాలకి వెళ్ళాలి అన్న ఆలోచన వాళ్ళు విరమించుకున్నట్టు. ఇక్కడ కొత్త పరిశ్రమ కానీ కొత్తగా ఏదైనా ఒకటి నిర్దిష్టంగా మేము తీసుకొచ్చాము, ఇది ఎస్ దీనికి మేము ఉన్నాము కట్టుబడి, దీనికి ఇదిగో ఇది మా వల్ల వచ్చింది అని చెప్పుకోవడానికి ఏదైనా ఉంటే ప్రజలలో వెంటనే ఆ మార్పు ఎన్ని చేసినా అండి, ఇప్పుడు ప్రత్యర్థులు ఎన్నో విధాలుగా 2019లో ముందు మనం చూసాం, ఇప్పుడు చూస్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్ని శక్తులు ఉంటున్నాయి, కానీ ప్రజలు ఎంత ఆలోచన పరులంటే అసలు ఈ చేసిన ప్రభుత్వం మీ చేతిలో ఉంది 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల్లో మీరు చేసిన తర్వాత ఏ శక్తి ఆపలేదండి, ఇప్పుడు మళ్ళీ థంపింగ్ మెజారిటీతో మూడోసారి మేము మళ్ళీ అధికారంలోకి వస్తున్నాము అంటే క్లియర్ గా చేస్తున్నది చూసి ప్రజలు ఓటేస్తారు అంతే తప్ప మనం ఎంత మభ్య పెడదామని ట్రై చేసినా అవ్వదండి. రాష్ట్రంలో కూడా ఇక్కడ మాత్రం కొంత ఇంకా ప్రజలు కొంత టైం తీసుకుంటున్నారు, ఐ డోంట్ నో వై. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసింది ఏం చేయలేదు అన్న నేరేటివ్ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పార్టీస్ ఏదైతే రన్ చేశాయో మానిపులేట్ చేయడానికి ట్రై చేశారో ఇంకా ఆ మాయలో ఉన్నాయి. కాబట్టి 2019లో అవును ఏం చేయలేదు టీడీపీ అని కొత్తగా ఒక ఛాన్స్ అన్నారని వైసీపీ కేసారు. ఇప్పుడైనా ప్రజలు ఆలోచించుకోవాలి. అందుకనే భారతీయ జనతా పార్టీ ఉండాలి, ఎస్ ఇట్ షుడ్ ప్లే ఎ వైటల్ రోల్ ఇన్ ఏపీ పాలిటిక్స్ అని చాలా వరకు అవగాహనకు వచ్చింది. కొంత శాతం ప్రజలు క్లియర్ కట్ గా అంటే
ఉన్నప్పుడే డైరెక్ట్ ఎలక్టోరల్ పాలిటిక్స్ లో ఆ విన్నింగ్ స్టేజ్ లో ఉంటే ఇక్కడ ఖచ్చితంగా ఇంకా స్పీడ్ గా డెవలప్మెంట్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే ఎదుగో కేంద్రం ఇవ్వలేదు, వీళ్ళు వస్తే మాత్రం ఏం చేస్తారండి మిగతా వేరే పార్టీస్, ఓ కేంద్రం ఇవ్వలేదు కేంద్రం ఎంతసేపు, ఇదే తప్ప వాళ్ళ దృష్టి రాష్ట్రాభివృద్ధి పైన ఎక్కడుంది చెప్పండి. ఓకే, సో మేమన్నది ఏంటంటే మా పార్టీ ఉన్నప్పుడు, మేము డైరెక్ట్ ఎలక్టోరల్ రోల్ ఉన్నప్పుడు మా బాధ్యత 100% ఇప్పుడు అడుగుతున్నారు పెద్దలు కూడా. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలి, పెద్దన్న పాత్ర పోషించడానికి ఇంట్లో ఆ పెద్దన్న ఉండాలి. అవుట్ సైడ్ గేట్ బయట ఉంటే పెద్దన్న ఇంట్లో పాత్ర ఎలా పోషిస్తాడు? సో వీ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ ది అసెంబ్లీ అండ్ పార్లమెంట్ 100%. సో అప్పుడే ఎంత తక్కువ మెజారిటీ అయినా ఎంత తక్కువ సీట్స్ అయినా పర్వాలేదు, కానీ అక్కడతో ప్రజలకు అర్థమవుతుంది ఏది చేస్తోంది ఏది రాజకీయం చేస్తోంది అని ఏ పార్టీ. సో ఆ అవకాశం 100% ప్రజలు, దే ఆర్ వెరీ స్మార్ట్ ఆంధ్రప్రదేశ్లో. సో ఇప్పటి వరకు మేము బయట ఉన్నా సరే ఇప్పుడు ప్రతి రూపాయి అభివృద్ధిలో 60 పైసలు కేంద్ర ప్రభుత్వానిదే, ఎక్కడ వివక్ష చూపించలేదు 100%. సో ఇప్పుడు న్యూ ఎయిర్పోర్ట్స్ అండి, 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, 7 న్యూ ఎయిర్పోర్ట్స్ రాబోతున్నాయి. మరి ఇది సెంట్రల్ ఫండింగ్, ఎందుకు ఎయిర్పోర్ట్స్ అంటున్నాము అంటే అది అవునది సెంట్రల్, మీరే చేయాలి కదా. ప్రతి రూపాయికి జవాబుదారి ఉంటుందండి, కేంద్రానికైనా రాష్ట్రానికైనా ట్యాక్సెస్ రూపంలో ఇచ్చే ప్రజల రూపాయినే మనం వెచ్చిస్తున్నాం, కానీ 6 రూపాయిని కూడా ఏ విధంగా మనం ఖర్చు పెడుతున్నామన్న జవాబుదారీతనం మనకు ఉండాలి అని. ఇక్కడ కనెక్టివిటీ అట్లీస్ట్ మా చేతుల్లో ఉన్నది మేము చేస్తున్నామండి. కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా ఏం చేయాలి? ఎస్, రైల్వేస్, వందే భారత్ సే కాదు, ప్రతిదీ కూడా మా చేతుల్లో ఉన్నది. సెంట్రల్ ఫండింగ్ ఏదైతే వస్తుందో అంతా రాష్ట్రానికి వస్తుందండి, ఇంకా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న దానిలోనే అట్టర్ ఫెయిల్యూర్ క్లియర్ కట్ గా కనిపిస్తోంది. దీనికి బాధ్యత కేంద్రం పైన నెట్టేస్తే వీళ్ళు మళ్ళీ ఎలక్షన్స్ కి మామూలుగా మళ్ళీ ఏదో ఒక విధానం, ఈ ఒక ఇది మనుగడ కోసం ఒక్కొక్క పాయింట్ ఉంటుందిలేండి, మళ్ళీ అది తవ్వి అది తీస్తారు. స్వయంకృతాపరాధమే. ఇప్పుడు 3 క్యాపిటల్స్ ఇష్యూ ఈజ్ ఆల్సో దిస్ క్యాపిటల్ ఇష్యూస్ ఇస్ స్వయంకృతాపరాధమే. 100% అది అలా కంటిన్యూ అయిపోయి ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక చక్కని రాజధాని తయారయ్యేది? అది మళ్ళీ కాంప్లికేట్ అయిపోయింది, అందరికీ ఆశలు పెంచేశారు, రీజనల్ గా ప్రాంతీయ విభేదాలు వచ్చేసాయి. అసలు ఏదైతే సమగ్రాభివృద్ధి కావాలి అని కేంద్రం ఎప్పుడు అంటోందో, ఇక్కడ ఈవెన్ రీసెంట్ గా ఇన్ మై విజిట్ యుఎస్ అండి, అమెరికా వెళ్ళినప్పుడు వాషింగ్టన్ డీసీ ఇస్ అమెరికా క్యాపిటల్, నేను అక్కడ కాంగ్రెస్ హౌస్ కూడా వెళ్ళాను, పార్లమెంట్ సెషన్ చూశాను నేను కూర్చుని, మన మామూలుగా ఇక్కడ ఎలా ఉంటుందో అక్కడ కన్నా అసలు ఇండియాలో చాలా బాగుంటుంది. అసలు ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఇండియాలో, కానీ అక్కడ పార్లమెంట్ అదో ఒక అసెంబ్లీ ఉంటుంది అంతే తప్ప అసలు ఏ హడావిడి ఉండదు. కానీ క్యాపిటల్ సిటీ కన్నా మిగిలిన సిటీస్ అన్ని చాలా అద్భుతంగా ఏ ఏరియా కా ఏరియా డెవలప్ అయిపోయాయి. ఈస్టర్న్ రీజన్ ఇటు ఇటు డాలస్, అటు కాలిఫోర్నియా, దేనికదే ఎక్స్క్లూజివ్. ఇప్పుడు కొత్తగా ఆస్టిన్ డాలస్ దగ్గర అది నెక్స్ట్ సిలికాన్ వ్యాలీలో అవుతోంది, 1000 కంపెనీస్ అటు షిఫ్ట్ అవుతున్నాయి. అసలు చూస్తే ఆ సమగ్రాభివృద్ధి అన్నది ఇట్స్ ఎక్స్ట్రాడినరీ అండి. సో ఐ డోంట్ థింక్ క్యాపిటల్ ఇష్యూ ఇప్పుడు అలాగే ఉండాలండి. క్యాపిటల్ 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 అన్నది విశాఖపట్నం ప్రజలు ఏమైనా తెలివి తక్కువ వాళ్ళ, ఇక్కడ క్యాపిటల్ కన్నా మాకు ఆల్రెడీ మాకు అభివృద్ధి ఉంది అని అనుకోవడంలో, మరి అక్కడ ఒక ఒక ఏరియాలో మా క్యాపిటల్ 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 అని ఓ ధర్నాలు చేసేస్తున్నారు. క్యాపిటల్ అన్నది చాలా మైన్యూట్ ఇష్యూ, అది ఎక్కడున్నా అమరావతి 100% అది ఒకసారి క్లియర్, ఒకసారి మనం డిసైడ్ అయిన తర్వాత అది కంటిన్యూ అవుతుంది. కానీ క్యాపిటల్ అంటే అక్కడే ఏదో డెవలప్ అయిపోతుందన్న ఒక అపోహ లేనిది ఒక ఉత్తరాంధ్ర ప్రజలకే, మిగతా అందరికీ ఉన్నట్టుంది. సో క్యాపిటల్ కి అతీతంగా అన్ని ఏరియాస్ సమగ్రాభివృద్ధి చేయాలన్నది భారతీయ జనతా పార్టీ ఆలోచన. సార్ నరసింహరావు గారు, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఏపీ ప్రజలు ప్రధానంగా గత 10 సంవత్సరాల నుంచి రాజధాని ఒకటి, ప్రత్యేక ఏపీకి ప్రత్యేక హోదా, 2 పోలవరము, ఈ 3 పనులు పూర్తి కాలేదు అన్న అభిప్రాయంతో ఉన్నారు. దానికి 3 కారణమన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే వైసీపీ 5 సంవత్సరాలు అధికారం ఉంది, అంతకుముందు టీడీపీ ఉంది, కేంద్రంలో 10 సంవత్సరాలుగా బీజేపీ ఉంది, అయినప్పటికీ కూడా ఈ ఆకాంక్షలు నెరవేరలేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఆల్ ఆఫ్ సడన్గా ఈ అంశాలను పదే పదే కాంగ్రెస్ లేవనెత్తా ఉంది. ఎట్లా ఉండబోతా ఉంది సార్ వాళ్ళ ప్రాస్పెక్టస్ కాంగ్రెస్కి సంబంధించి? అదే ఇప్పుడు ఈ 3 అంశాలను కాంగ్రెస్ పదే పదే రేజ్ చేస్తూ ఉంది కదా, ఎవరు గెలిచినా ఆంధ్రప్రదేశ్లో అల్టిమేట్గా బీజేపీయే పాలిస్తుంది, బీజేపీ పక్ష పార్టీలు వస్తే రాజధాని విషయం కానీ, దాని తర్వాత ప్రత్యేక హోదా కానీ, పోలవరం కానీ,
పనులు ముందుకు సాగవు అన్న ఒక విమర్శ కాంగ్రెస్ చేస్తా ఉంది కదా, ఆ ప్రభావం ఏమైనా ఉంటుందా సార్ ఎలక్షన్స్ లో? నాకు తెలిసి అయితే జీరో అండి. కారణం ఏంటంటే ఇంకొక 5 సంవత్సరాలు కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు వైఎస్ఆర్సీపీ తిరిగి గెలిచినా లేదు తెలుగుదేశం పార్టీ గెలిచినా ఖచ్చితంగా వాళ్ళు కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి సహకారం అందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రోజు మనం దేశంలో ఉన్నటువంటి వాతావరణం చూసినట్లయితే, ఇందాక మేడం చెప్పినట్లుగా వాళ్ళు దాదాపు 350+ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అనేక మీడియా సంస్థలు తర్వాత విశ్లేషకులు చెప్తూ వస్తున్నారు. కేవలం ఇది మీడియా సంస్థలు విశ్లేషకులు మాత్రమే కాకుండా ప్రతిపక్ష ఇండి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అన్యాపదేశంగా చెప్తున్నటువంటి మాట వాస్తవం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో 540 స్థానాలకు 35 నుంచి 40-45 వరకు వస్తాయి అనేటువంటిది ఒక అంచనా. ఈ 40 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ ఏం సాధిస్తుంది, ఏం పోరాటం చేస్తుంది, ఏం ప్రశ్నిస్తుంది అంటే అది మనం ఎవరి అంచనాలకు మనం అందేటువంటి ఇదేం కాదు. పైగా ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ప్రస్తుతానికి మాత్రం ఎవరు అవునన్నా కాదన్నా ఈ టర్మ్ వరకు మాత్రం ఒకటి తెలుగుదేశం కూటమి, 2 వైఎస్ఆర్సీపీ, ఈ రెండింటి మధ్యలోనే పోటీ ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ యొక్క ఒకవేళ బీజేపీ విడిగా పోటీ చేసింది అనుకోండి, బీజేపీ విడిగా పోటీ చేస్తే బీజేపీ అను కాంగ్రెస్ పార్టీ 2 జాతీయ పార్టీలు 3rd 4th కోసం మాత్రమే వాళ్ళు పోటీ చేసుకుంటారు తప్ప ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ వచ్చే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఉండదు. ఫస్ట్ అండ్ సెకండ్ అనేటువంటిది వీళ్ళ మధ్యలో ఉంటుంది. మళ్ళీ కేంద్రంలో అధికారంలో వచ్చేటువంటిది నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ అధికారంలోకి వచ్చే చంద్రబాబు నాయుడు అయినా వైఎస్ జగన్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు పెద్ద ప్రత్యేకమైనటువంటి కొత్త మార్పులు అయితే ఏమి ఉంటాయనేటువంటిది మనం ఊహించాల్సినటువంటి అవసరం లేదు. రైట్ సార్, చివరిగా ఇంకొక ప్రశ్న సార్, ఇప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అప్పులు ఉన్నాయి, వాటికి ఇంట్రెస్ట్లు కట్టాలి, దాని తర్వాత ఇతరత్ర ఈ సంక్షేమ పథకాలు డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది, ఆ క్రమంలో ఈ అభివృద్ధి నమూనా కాకుండా కొత్తగా అభివృద్ధి నమూనా తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా, ఉంటే వాటికి సంబంధించిన నిధుల సమీకరణ ఎక్కడి నుంచి చేస్తాయి ఆయా పార్టీలు? ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆలోచన ధోరణి అనేటువంటిది మీరు 1960 దశకంలో తమిళనాడు నుంచి చూసినట్లయితే మొదలుకొంటే ఇవాళ మనం 2024 వరకు కూడా వాళ్ళ ఆలోచన ధోరణిలో కొంచెం అటు ఇటు అయ్యారేం కానీ ఎక్కువగా పెద్దగా మార్పు అయితే లేదు. మారాల్సింది ఎవరు అంటే ఓటర్లు. ఒకసారి ఇందాక మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ అడిగింది కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చారని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే మళ్ళొకసారి ఈ భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ 2 ప్రాంతీయ పార్టీలను చూశారు, మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, మేము మళ్ళీ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మేము మళ్ళీ ఈ సంక్షేమ పథకాలు లేకపోతే వీటి కాకుండా భిన్నంగా చూయించగలుగుతాం అనేటువంటి ఒక భరోసా ఇవ్వగలగాలి, నమ్మకం ప్రజల నుంచి పొందగలగాలి. పొందినప్పుడు మాత్రమే మనం ఈ రకమైనటువంటి ఇప్పుడు ఈ రొటీన్ సిస్టమ్ లోంచి మనం భిన్నంగా ఆలోచించేటువంటి బిల్లతి భిన్నంగా ఉండేటువంటి దృశ్యాన్ని చూసేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఈ 2 ప్రాంతీయ పార్టీల్లో ఏ పార్టీ గెలిచినా ఇంకొక 5 సంవత్సరాలు పెద్ద పార్టీల పేర్లు మారుతాయి తప్ప ప్రజల యొక్క జీవన విధానంలో పెద్ద మార్పు ఉంటుంది అనేటువంటిది అయితే నేను అనుకోనండి. రైట్ రైట్, థ్యాంక్ యూ సార్. మనతో పాటు ఒల్లి వెంకటరమణ గారు ఉన్నారు, టీడీపీ కార్యదర్శి. సార్ వెంకటరమణ గారు, ఇప్పుడు రేపు టీడీపీ అధికారంలోకి వచ్చినా కూడా ఈ బడ్జెట్ కాన్స్ట్రెయిన్స్ అంటే నిధుల సమీకరణ కానీ ఇవన్నీ సమస్యలే కదా, తిరిగి మీరు వచ్చిన అమరావతి రాజధానిని పూర్తి చేసే ఆర్థిక స్తోమత కానీ సామర్థ్యం కానీ ఏపీకి ఉంటుందని భావిస్తున్నారా? ఖచ్చితంగా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కేంద్ర సహకారంతో మీరు అన్నట్టు కేంద్ర సహకారం తప్పదండి. ఎందుకంటే మేడం ఇందాక అన్నారు అంటే కేంద్ర సహకారం ఎందుకు కావాలి అంటే ఈ రోజు మనం లోటు బడ్జెట్ నుంచి మనం ప్రారంభమైన రాష్ట్రమే. సో దాన్ని ఇంకోటి ఏంటంటే క్యాపిటల్, మేడం చాలా సింపుల్ గా చెప్పారండి, అమెరికాలోను అక్కడ ఇక్కడ చాలా డెవలప్ అయిపోయింది, ఇక్కడ ఇండియాలో క్యాపిటల్ ఇట్స్ నాట్ ఏ మ్యాటర్. మీరు ఎక్కడైనా తీసుకోండి, క్యాపిటల్ చుట్టూనే మీకు ఆ డెవలప్మెంట్ కానివ్వండి, ఆ ఇండస్ట్రియల్ ఇది కానివ్వండి. అంటే ఉత్తరాంధ్ర వాళ్ళు వద్దు అనుకుంటున్నారు, ఇక్కడ రాజధాని అన్నారు. ఎస్, అది ఒక
దాన్ని ఏమంటారంటే విశాఖ లాంటి బ్రహ్మాండమైనటువంటి ఒక సిటీ అక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాళ్ళు ఏమి రాజధాని గురించి ఏమి ఎదురు చూడరండి. మిగతా ప్రాంతాలు అంటే కరెక్ట్ గా వీటికి సెంటర్, అందుకే సెంటర్ పాయింట్ లో విజయవాడ, అదే విజయవాడకి కృష్ణ గుంటూరుకి మధ్యలో ఆ రాజధాని అమరావతి ఏదైతే ఉందో అక్కడ ఆ పాయింట్ అనేది ఆ రోజు ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్ జరిగితే, అంటే ఇండస్ట్రియల్ కానివ్వండి లేకపోతే ఏదైనా మీ ఇతరత్ర ఎడ్యుకేషనల్ హబ్ కానీ ఇవన్నీ కూడా అండి, అటు చుట్టుపక్కల అంతా వస్తే అది మొత్తం ఒక డెవలప్డ్ ఏరియా కింద మారుతుంది. అది బాగా అంటే దాన్ని ఏమంటారండి ఉద్యోగ కల్పన కానివ్వండి, విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, ఏదైనా అక్కడ డెవలప్ అవుతుందని చెప్పి ఒక ఉద్దేశంతో అక్కడ అమరావతి క్యాపిటల్ గా వేసుకెళ్ళింది. ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మరి బిల్డింగ్ చూపించింది, అట్లాగే మోడీ గారు వచ్చారు, శంకుస్థాపన చేశారు, ఇవన్నీ చేశారు కదండి. బట్ రాజధాని ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ అనకూడదు, ఎందుకంటే రాజధాని ఇట్స్ ఎ క్యాపిటల్ ఇస్ ద వన్ ఆఫ్ ది మెయిన్ మ్యాటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు. ఎందుకంటే మన క్యాపిటల్ ఏదంటే మనం ఈ రోజు వరకు కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అయితే మీరు ఏదో అలా మార్క్ చేసి మేము చేసాము అన్న పేరు చేస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు. అలాగే ఈ రోజు ఫండ్స్ అన్నారు, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తే చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ తెలుగుదేశం జనసేన పార్టీ సంయుక్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, అలాగే కేంద్ర సహకారం కూడా తీసుకుంటాం అండి. ఈ రోజు కేంద్ర సహకారం కూడా కావాలి, ఎందుకంటే లోటు బడ్జెట్ లో ఉన్నాం మనం. ఏదైతే జిఎస్టీ మనకి ఏమి కేంద్రం ఫ్రీగా ఇవ్వట్లేదండి, అంటే నేను ఎవరిని ఇప్పుడు ఈ రోజు బీజేపీనో లేదా కాంగ్రెస్ నో అనేది కాదు, ఇక్కడ మనం కట్టినటువంటి కేంద్రం ఏమి అప్పనంగా మనకి ఏమి డబ్బులు ఇవ్వట్లేదు, మనం కట్టినటువంటి జిఎస్టీని తిరిగి మళ్ళీ మనకి ఆ ఇది రూపంలో లేదండి రాయితీల రూపంలో మనకి ఇస్తుంది అంతే తప్పించి మీకు ఏదో సెపరేట్ గా సెంట్రల్ గవర్నమెంట్ కి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందండి, స్టేట్స్ నుంచే కదా, స్టేట్స్ నుంచే కదా, స్టేట్ మనం 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 కట్టిన జిఎస్టీ నుంచి మనం కట్టిన పన్నుల నుంచే కదా వాళ్ళు వెనక్కి మనకి ఇస్తున్నారు. సో అటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం అదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది ఒక పెద్ద పాత్ర అంటే బయట ఉండి లోపల ఉండి అంటారు మేడం, ఓకే మీరు బయట ఉన్నా లోపల ఉన్నా మీరు అందరికి ఒక అన్న లాంటి వాళ్ళే, అంటే ఇప్పుడు అన్న ప్రతి ఇంట్లోనే ఉండలేడు కదండి, పెద్ద అన్న అనే పైన ఉంటాడు. మేము ఇక్కడ రాష్ట్రంలో ఉన్నది ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి కలుపుకుని ముందుకు, అంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కూడా అదేనండి, ఏదో సెంట్రల్ గవర్నమెంట్ తో ఇప్పుడు కూడా కృష్ణ గవర్నమెంట్ పెట్టుకోకూడదు అనేది ఉంది. అయితే అది ఆ రోజు ప్రత్యేక హోదా అనే విషయం విల్లువలాగా వైఎస్ఆర్ సిపి ఆ రోజు జనసేన పార్టీ కానివ్వండి, ఆ రోజు బీజేపీ అందరం కూడా అంటే విద్యార్థుల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి ఒక ఒక ఉవ్వెత్తున ఒక ఉద్యమం లాగా ఎగసపడుతున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్ ప్రత్యేక హోదా మాకు కావాలని చెప్పి ఆ రోజు ఫైట్ చేశారు. ఎస్ అది ఈ రోజు ప్రభుత్వం ఏం చేసింది, 25 మంది ఎంపీలు ఇస్తే నేను మెడలు పెంచుతానన్న పెద్ద మనిషి ఏం చేశాడు అనేది అందరూ చూశారు. అయితే ఆ రోజు మొత్తం దేశంతో ప్రభుత్వం కూలిపోవద్దు, అదే తెలుగుదేశం ప్రభుత్వం రాకపోవచ్చు, అయితే ఆ రోజు ప్రజల పక్షాన ఎవరు నిలబడ్డారు, ప్రజల ఆకాంక్షను నిలబెట్టడానికి ఎవరైతే నిలబడ్డారు అనేది మీరు అది ఒకటి గమనించుకోండి సార్, అది మేము చెప్తున్నాం. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ అనేది ప్రజల యొక్క మాన ప్రాణ రక్షణ, అలాగే స్టేట్ యొక్క డెవలప్మెంట్ కానివ్వండి, అలాగే ఒక విషనరీ కానివ్వండి తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. ఇది ఇదేదో ప్రాంతీయ జాతీయ పార్టీగా కూడా మేము ఉన్నాం. ఈ రోజు తెలంగాణ డెవలప్ అయింది అంటే ఈ రోజు తెలంగాణ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ డెవలప్ హైదరాబాద్ డెవలప్ అయిందని చెప్పగలను. రైట్ రైట్, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ బిగ్ టాక్, మన బిగ్ టాక్ లో పార్టిసిపేట్ చేసిన నారపరాజు నరసింహరావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, వారితో పాటు తాటిపత్రి చంద్రశేఖర్ గారు వైసీపీ అధికార ప్రతినిధి, బొల్ల వెంకటరమణ గారు టీడీపీ కార్యదర్శి, వారితో పాటు బీజేపీ అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్, చూస్తూనే ఉండండి స్వతంత్ర.